హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చేపలు పట్టాం కదా, వాటిని ఇలా మేము కాలుస్తున్నాము. సో మీరు ఆ వీడియో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. చక్క నీట్గా ఉప్పు, కారం, నిమ్మకాయ, నూనె కలిపేసి నీట్గా కలుపుతున్నాము కాస్త పట్టేంత వరకు. ఇది మేము విలేజ్ స్టైల్లో మేమైతే ఇలాగే చేస్తాము, బాగుంటుంది. ఇవి నాటు గురకలు, ఇవి మా సైడ్ ఇలాగే పిలుస్తారు. మీ సైడ్ ఎలా పిలుస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మేమైతే నీట్గా ఇలా మిక్స్ చేసేస్తున్నాడు మా ఫ్రెండ్ గైడ్. ఒక 5 మినిట్స్ మిక్స్ అయిపోయిన తర్వాత ఆకులో చుట్టేసి ఇక మంటల మీద వేసేద్దాము. ఇవి గట్టిగా అయితే కట్టాలి, లేకపోతే ఆకు అంతా కాలిపోతుంది. ఇంకా మీరు మీలో ఎవరైనా ట్రై చేస్తే దాని టేస్ట్ ఎలా ఉందో మాకు కింద కామెంట్ సెక్షన్లో చేయండి. సో వీళ్ళంతా వీరే అనమాట మాకు బాడా గ్యాంగ్. ఇలాంటి చిలు పనులు మీరు కూడా చేసే ఉంటారు, చేసి ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. సో ఇదంతా మాకు ఒక స్వీట్ మెమరీ. ఇంకా నేను చిన్నప్పుడు అయితే నేను ఒకసారి కాల్చాను, కానీ ఒకప్పుడు తెలియదు అలా మంటల మీద పొలగొచ్చి పెట్టేసాము. కాసేపు ఉన్నాక అవన్నీ బొగ్గైపోయాయి. సో అలా కాకూడదని కోరుకుంటున్నాను నేనైతే. చూద్దాం ఏమవుతుందో. ఇవైతే మంటల మీద ఎక్కువసేపు ఉంచకూడదు. సో 10 to 15 మినిట్స్లో ఇవి రెడీ అయిపోతాయి. సో ఇదైతే టేస్ట్ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఇంక ఇదైతే కాలుతుంది కాబట్టి ఇక ఆకుతో పట్టుకుని తీసేస్తున్నాము. ఎలా ఉందో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి, ఓపెన్ చేస్తున్నాను. ఇలా అయితే ఉన్నాయి, పర్వాలా ఉడికినాయి. సో ఇంకెవరైనా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మరి కొట్టండి. ఈ వండియో లేవో కానీ మా ఫ్రెండ్స్ అయితే స్వీట్ స్వీట్గా అయితే తినేశారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి మరి.